భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ కోర్టు హాల్లో గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జరిగే బ్యాంక్ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులను ఆయన కోరారు. బ్యాంక్ మేనేజర్లు ప్రత్యేక చొరవ చూపి కక్షిదారులకు నోటీసులు పంపించి రాజీ మార్గం ద్వారా బ్యాంక్ పిఎల్సి కేసులను పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు. ఎక్కువ కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బ్యాంక్ లోక్ అదాలత్ గురించి ప్రజలకు చేరవేసేలా సమాచారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జ్ మరియు ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ మహమ్మద్ అబ్దుల్ జావిద్ పాషా, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భాగం మాధవరావు, మానిటరింగ్ కమిటీ మెంబర్ మెండు రాజమల్లు తదితరులు పాల్గొన్నారు. అన్ని కాంపౌండ్లో ఉంటాయి. జనరల్గా ఉన్నటువంటి బ్యాంక్ సంబంధించిన మ్యాటర్స్ అన్నీ కూడా కాంపౌండ్ చేసుకోవడం మంచి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ప్రజలు ఉన్నటువంటి ఎవరైతే లిటిగేషన్ ఈ కేసుకు సంబంధించి బ్యాంక్కి సంబంధించిన కేసులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని, ఎందుకంటే ఈ బ్యాంక్ పడుతుంది కూడా మొన్న మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో బ్యాంక్ పడుతున్న రెసిడెన్స్ ఏమిటంటే ఇప్పుడు అన్నీ కూడా ఎన్పీ అంటారు, అంటే నాన్ పేమెంట్ లాస్ట్కి వచ్చేసరికి చిన్న చిన్న అమౌంట్లో మిగిలిన పోటాలు అలాంటి జరుగుతుంది. అలాంటి కనుక మీరు ఒక ఇంట్రెస్ట్ పార్ట్ కానివ్వండి లేదా ప్రిన్సిపల్ కానివ్వండి, వాళ్ళు కట్టడానికి కారణాలను కూడా కొంచెం వేరే చేసుకుని అవన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు ఏ రకంగా చేస్తే వాళ్ళకి తక్కువ ఇంట్రెస్ట్ పార్ట్ లేకుండా, అంటే మొత్తం కంప్లీట్గా వెయిన్ చేస్తారనేది కాదు, పాసిబుల్ ఎక్స్టెండ్ బ్యాంక్ వాడుకున్నటువంటి పరిమితులు, వాళ్ళ పరిమితుల్లో ఎంతవరకు వాళ్ళకి తగ్గించి వాళ్ళకి హెల్ప్ చేయగలుగుతారో చేయడానికి సిద్ధంగా ఉన్నారు బ్యాంక్ వాళ్ళందరూ కూడా. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మిగతా బ్యాంక్ అందరూ కూడా వాళ్ళ అఫీషియల్స్ అందరూ కూడా లాస్ట్ వీక్ లో మీటింగ్ కలిసారు. కాబట్టి ఇది ప్రజల్లోకి మై రిక్వెస్ట్ టు యువర్ పీపుల్, అంటే ప్రెస్కి సంబంధించి మీ అందరికీ నేను ఒక రిక్వెస్ట్ స్పెషల్గా చేయాలనుకున్నది ఏమిటంటే ప్రజల్లోకి ఇది ఎంతగా వెళితే మనకు అంత బెనిఫిట్ ప్రజలకు చేయటం జరుగుతుంది. నేను ఇంకొక రిక్వెస్ట్ ఏమిటంటే మీరు ఏ న్యూస్ రాయటం కన్నా ఏ న్యూస్ రాస్తే ప్రజలకు ఉపయోగపడుతుందనే మీద ప్రెస్ వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేసి ఇలాంటి అవకాశం ఎస్పెషల్లీ కోర్టుకు సంబంధించి పొలిటీషియన్స్ కాదు కదా, కేవలం ఫర్ ది సొసైటీ, మీరు అందరం కలిసి ఈ సొసైటీ కోసం కనుక కృషి చేసినట్లయితే నిజంగా ఆ నీడీ పర్సన్స్కి ఆ లిటిగేట్కి న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. దాంట్లో ఒక కోర్టు ఒక్కటే కోర్టు, ఇది పబ్లిసిటీ లేకపోతే ప్రజలకి వెళ్ళే అవకాశం తగ్గుతుంది. మీలాంటి వాళ్ళు ప్రెస్ పీపుల్ మీ తల్లి రకాలుగా ప్రజలకు వెళ్ళినప్పుడే వాళ్ళు తెలుసుకుని ముందుకు వచ్చి వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అన్ఫార్చునేట్ ఏమిటంటే ఫార్చునేట్ అన్ఫార్చునేట్ ఐ డోంట్ నో, కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ మోస్ట్ ఆఫ్ ది ఏరియా ఈ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినట్లయితే ఇక్కడ ఏజెన్సీ ఏరియాని ఎక్కువ పార్ట్ ఏజెన్సీ ఏరియాలో పాపం ఎంత విధంగా ఉంటారు, ఎంత పూర్గా ఉంటారు అనేది మీరు ఆలోచించు. వాట్ బెస్ట్ మనం ఏ రకంగా వాళ్ళకి మంచి చేయగలుగుతాము, ఏ రకంగా చేస్తే వాళ్ళకి త్వరితగతి జస్టిస్ ఇవ్వగలుగుతాం అనేది కూడా మీ అందరి బాధ్యత కూడా ఉంది. మనందరం కలిసి కట్టుగా చేసినట్లయితే నిజంగా నీడీ పర్సన్కి న్యాయం త్వరితగతి జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఒకటి ఏమిటంటే ఈ లోక్ అదాలత్ జరిగేటువంటి కేసులలో కేసు కోర్టులో పెండింగ్ ఉన్న వాటిలోనే కాదు, కేసు వేయకపోయినా అంటే తర్వాత వేసుకున్న కేసులకైనా ఇవన్నీ కూడా సెటిల్ చేసుకోవచ్చు. అది అది ఆల్రెడీ ఇక్కడ పెండింగ్ ఉండాల్సిన పని లేదు. మాకు దాదాపు 1500 దాకా మ్యాటర్స్ చూపించేవాడు మీద బ్యాంకు సంబంధించి, వీళ్ళందరికీ నోటీసులు పంపిస్తున్నాం. వాళ్ళకి నోటీస్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ అయ్యి వచ్చేసి ఎంతో కొంత వాళ్ళ ఇబ్బంది ఏంటి అవన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఎంత తక్కువగా మనం వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేస్తారనేది బ్యాంక్ వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మీరు ఫైనల్ పెట్టారు. ఈసారికి ఆ 17 అనేది స్పెషల్గా పై లీగల్ సర్వీస్ అలాంటి వాళ్ళ ఆదేశాల మేరకి స్పెషల్గా బ్యాంక్ వాళ్ళకి దట్టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు పెట్టడం జరిగింది. ఎనీ అదర్ ఇష్యూ మిమ్మల్ని మీ అందరూ ఎందుకంటే నాకు బడ్జెట్ తక్కువ ఎవరు కూడా నేను చూడలేదు. మీ అందరికీ ఒకసారి మనస్ఫూర్తి అభినందనలు చెప్తున్నా, డోంట్ కంపేర్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్, అవర్ డిపార్ట్మెంట్ ఈస్ టోటల్ డిఫరెంట్. ఇది మీ ఏ డిపార్ట్మెంటే మీకు వ్యతిరేక అంటే వ్యతిరేకంగా అంటే మీరు ఒక గ్రూప్ మా గ్రూప్ ఉంటుంది అండి, కానీ జుడిషియల్ ఈస్ కన్సర్న్ వీఆర్ ఆల్ వన్,
మీకు కూడా నాకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో, మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి అదే రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ న్యూస్ ఏదైనా పబ్లిసిటీ జనాలు చాలా, నేను చేసే ఏ పని కూడా 100% ఉంది సొసైటీ పబ్లిక్ కోసం నేను చేయగలను. మిగతా డిపార్ట్మెంట్ అంటే వేరే తక్కువ ఎక్కువ నేను కంపేర్ చేయట్లేదు. యూ కెనాట్ కంపేర్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్. మీ రోగిని మాకు ఎందుకంటే చిన్న చూప చూసినట్టుగా ఉన్నారు ఇక్కడ భద్రాచలంలో గమనించి భద్రాచలి కొత్తపడడం అంటే బికాస్ ఆఫ్ అంటే మనం కలవకపోవటం కూడా ఒక ప్రాబ్లం అయింది. నా హెల్త్ కారణం చేత కూడా నేను ఎక్కువసార్లు పార్టిసిపేట్ చేయలేకపోయాను. బట్ నవ్ ఆల్వర్స్ ఐ హోప్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ప్రెస్ పీపుల్ మీడియా మీ నుంచి మీరు ఎంత సహాయం చేయగలుగుతారో, కోచ్ సహాయం అంటే యూ నీడ్ నాట్ పే మనీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కాదు, టు రీచ్ ద మెసేజ్ టు ద పబ్లిక్. కోర్ట్ నుంచి ఏ మెసేజ్ అనేది ఇప్పుడు ఇవ్వగలుగుతుంది, ఒక జడ్జ్మెంట్ పాస్ అయింది డెఫినెట్గా ఏ జడ్జ్మెంట్ ఏదైతే పాస్ అవుతుంది కన్విక్షన్ ఉంటుంది 2 నిమిషాలకి. ఆ కన్విక్షన్ అనేది దాని ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. ఫర్ ఎగ్జాంపుల్ బర్నింగ్ ఇష్యూ ఏమిటి మన దగ్గర మన జిల్లాలో వచ్చినప్పటికీ ఎన్డీపీఎస్ ఉంది. ఎన్డీపీఎస్ అంటే గాంజా కేసు మనం ఎక్కువ చూస్తుంది. అందరి బాధ్యత కాదా చెప్పండి, మనందరూ బాధ్యత కాదా? అవుట్ కన్వీన్ ఈ కాలంలో మన పిల్లల్ని కాలేజీకి పంపించాలంటే ఎవరైనా ప్రశాంత పంపగలుగుతున్నారు? ఎందుకు పంపించలేకపోతున్నారు? రోజు ఎందుకు బాధ చేసుకుంటున్నారు? మా అమ్మాయి జాగ్రత్త ఎండు వచ్చిందా, మా బాబు కొత్తగా చదువుతున్నాడా, కాలేజీకి వెళ్ళాడా, ఇది ఏది ఇంకా రాలేదు, ఎందుకు ప్రతి కాలేజీలో కూడా స్ప్రెడ్ అవుతుంది? అంత గంజాయి అంత ప్రమాదకరంగా మారిపోయింది. అందుకే సుప్రీంకోర్టులో ఏం చెప్పారంటే మామూలుగా ఒక మనిషి ఎవరిని చంపేస్తే ఒక మనిషి ఇద్దరు మనిషి చంపేస్తాడు, బట్ గంజాయి అనేది సొసైటీని చంపేస్తుందని చెప్తారు. కాబట్టి దాని మీద కరెక్ట్ చేయాల్సిన బాధ్యత మనం లేదు. ఆ ఇంపాక్ట్ కమిషన్ వచ్చింది అనుకోండి, దాని మీద ఇంకో ఇలా జరిగింది ఇలా జరుగుతున్నట్టు మెసేజ్ కూడా పబ్లిక్ చేస్తుందా? అలాంటి కొంతమందిని మారుతారు, అయ్యో నేను వెళ్ళకూడదు, ఇలాంటివి చేయకూడదు, ఇలాంటి నేరాలు చేయకూడదు, జాగ్రత్తగా ఉంటాను, అది నా బాధ్యత అని చెప్పేసి దాని మీద ఆ ప్రభావం 100% ఉంటుంది అనేది నేను భావిస్తాను. ఎంతమంది మారుతారు సార్ ఆ విషయం పక్కపెట్టి, 100లో ఇద్దరన్నా మారుతారంటే మనం డెఫినెట్గా సార్ ఇప్పుడు ఎంపీ అయిన ఇష్యూస్ లో ఏ టైప్ ఆఫ్ కేసు ఎక్కువ సార్? ఇంకొకటి ఏదంటే ఈ జిల్లాలో ఎక్కువ ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి సార్. మీకు ఒక ఇష్యూ చెప్పారు, ల్యాండ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి సార్. 1/7 అంటే ప్లేన్ ల్యాండ్ అదే ఓల్డ్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ లోన్ తీసుకుంటాడు, ఆటో తీసుకుంటాడు, ట్రాక్టర్ తీసుకుంటాడు, హౌస్ తీసుకుంటాడు, ఇంకేదో ఇష్యూ వాటి బ్యాంక్కి రిలేటెడ్ బ్యాంక్ వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ ఆఫర్ చేస్తారు. కూర్చొని నోటీస్ ఇస్తే రెండు బ్యాంకులతో మాట్లాడటము లేదు ఇక్కడికి వచ్చేస్తుంది అంటే సెటిల్ చేయడం. వెయ్యి మ్యాక్సిమం హెల్ప్ చేయమని చెప్పాను నేను. ఆల్రెడీ కరోనా ఎఫెక్ట్ ఉంది ఏజెన్సీ ఏరియా, ఎవరైతే నిజానికి అందరూ మనం అందరికి వీల్లేదండి, అందరూ డిఫాల్ట్ ఎందుకు వెరీ రీజన్స్ కట్టలేక కట్టకపోతాడేమో, కానీ నిజంగా కట్టకుండా నేను ఎక్కొట్టాలనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు అరుదుగా ఉంటాయి. ఆ కేసు మనం తెలుసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి మ్యాక్సిమం ఇంట్రెస్ట్ పార్టీ వేయి చేయడానికి బ్యాంక్ పాడు ప్రసిద్ధం ఎంతో సెట్ చేసుకోవచ్చు. నేను ఆయన ఉన్నాడు, నేను అదే చెప్పాను ఎప్పుడు కూడా బావిలో నీళ్ళు ఉన్నప్పుడు కదా మనం బొక్కేనట్టు చేస్తాం, నేను బొక్కెట్టేస్తాను, నీళ్ళు లేకపోతే బొక్కెట్టేస్తాను. సో వాళ్ళు ఇన్ని రోజులు చేసినప్పుడు దెన్స్ నో పాసిబిలిటీ రికవర్ ద టైం పెండింగ్ పెట్టుకో. ఎంతవరకు వాళ్ళు పే చేయగలుగుతారో వాళ్ళ శక్తిని కూడా మీరు ఆలోచించండి అని కూడా చెప్పాను. బట్ పాసిబుల్ ఎక్స్టెండ్ హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దట్ ఇస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ జర్కి మీరందరూ కనుక కరెక్ట్గా నీడ్ రిమోట్ కారణంతో ఉన్నటువంటి ఈ స్పెషల్ ఏజెన్సీ ఏంటంటే వాళ్ళు చేరగలిగి వాళ్ళు రాగలిగితే డెఫినెట్గా వాటికి మీరు బెనిఫిట్ చేసుకుంటారు, అందరం కూడా చేసుకోండి. మీరు కూడా రియల్ పార్టిసిపేషన్ ఉన్నట్లయితే ఏదో ఒక న్యూస్ రాసి పెట్టడం కాదు, రియల్ గా హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ సొసైటీలో ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఎవరైనా అవకాశం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. యూ పీపుల్ ఆర్ ది రైట్ పర్సన్స్ టు సెండ్ దట్ మెసేజ్ ది రైట్ అంటే ఎక్కడో రిమోట్ కార్నర్లో ఉన్న వ్యక్తికి కూడా పేపర్ చదువుతాడు చక్కగా. ఏదో మీరు వాట్సాప్ వచ్చే మెసేజ్ చేసాను డైలీ ఏ టు ఏ సంథింగ్ లైక్ దట్, ఈ మెసేజ్ ఈజీగా స్ప్రెడ్ చేయగలం. ఏకైక సాధన ఏంటంటే
directly. Even I can't go directly. You people can listen. You know, you see, the second stop, you change the shakes and the gym before like, vision to warden, the needy person. You go to me, put the jilla in front of me. First, you watch for the mission in the chest. ఇక్కడ భద్రాచల భద్రాద్రి కొత్తగూడెం కొత్త జిల్లాగా ఇక్కడ అంటే ఈ జిల్లా మొదటి ఫార్మింగ్ రాజలక అనేది జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ అనేసి ఇప్పుడు ఫస్ట్గా వచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ టైం మేము పోషన్ అందరూ కలిసాం. మా రాజమౌళి గారు సినిమా యాక్టర్ ఉన్న పోషన్ మరి అప్పుడప్పుడు రోజ్ తీస్తుంటాడు. ఏం చేస్తారో నాకు అర్థం కాదు. అప్పుడు ఒక్కదానికి రాదు. ఆ సీక్రెట్ ఉంది. ఆయన మీకు క్లిక్ పెట్టుకోండి. అది మీరు కామన్ గ్రూప్ క్రియేట్ చేస్తే and they will send the required information. Chamber you share this group chamber group chamber competition level competition in the in the banks any banks participate chesaru sir he said the bank any banks all banks all banks private HDFC anni kuda chestu private banks all vastunay private banks especially is matu concentrated on Indian Bank of India a bank lena chestu రీసెంట్లీ అశ్వరాపేట మండలంలో వినాయకపురం నుంచి ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు సార్ బజాజ్ ఫైనాన్స్ వల్ల. అంటే వాళ్ళ వేధింపులు తట్టుకోలేక అట్లాంటి వాళ్ళు ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ప్రైవేట్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఏమో వచ్చాము చేయలేదు. రీసెంట్లీ జరిగింది సార్ అది ఇది జరుగుతూనే ఉన్నాయి. మన దృష్టికి అదే వచ్చింది. అలా జరుగుతున్నాయి సార్. అవును సార్. అలాంటిది బాధపడకూడదు, అలాంటివి జరగకూడదు అనే ఉద్దేశమే ఇది సార్. దట్ ఈస్ ఆల్సో పార్ట్. అది జరగకూడదు, మంచి జరగాలి. ఎందుకు తీసుకున్నాడు ఆయన? కట్టలేకపోయాడు కదా. ఇంకా నాకు అదర్వైజ్ ఇంకా నాకు ఏం లేదు. ఆ 10,000 రూపాయలు నేను కట్టలేను. ఆ పరిస్థితి ఏంటి? వీళ్ళు ఒడ్డు చేస్తున్నాను. ఎక్కడ పోయింది ఆ పరిస్థితి? వచ్చిందంటే ఆలోచించి ప్రైవేట్ ఫైనాన్స్ బాగా ఒత్తిడి లేకపోయినా సార్. ఎక్స్పెషల్లీ అలాంటి పట్టుకొని వెళ్ళకూడదు. మన పరిమితులు మనకు ఉన్నాయి. మన పరిమితులు ఆలోచించినట్లయితే ఏదైనా బ్యాంక్ స్పెషల్గా ఉన్నట్లయితే ఆ నోటీస్ తీసుకొస్తే డెఫినెట్గా విల్ కాల్ దట్ బ్యాంక్ అఫీషియల్స్. మీతో మీరు ఏజెన్సీ ఏదైనా ల్యాండ్ పోలీస్ చెప్పారు డిస్పెన్సరీ అది మన జ్యూరిడిక్షన్ లేదు. ఏజెన్సీ సంబంధించినవి ఏజెంట్ ఉంది. మనమేమంటే మొబైల్ ఫోన్స్ జనరల్ కోర్టులో ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు గంజాయి చెప్పింది ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం ఓన్లీ ఫర్ బ్యాంక్ అసలు జనరల్ ఏంటంటే ఎవ్రీడే ఒక అదాలత్ ఉంటుంది. ఏ రోజైనా కూడా మీరు సెటిల్ తీసుకోవాలి. తప్పు ఏదో డిస్క్యూటి సెటిల్ చేసుకున్నారు. ఇక్కడ తప్పదు సెటిల్ చేసుకున్నప్పుడు లోక అదాలత్ పంపిస్తాను. అవార్డు ఉంది పాస్. ఎవ్రీడే లోక అదాలత్ కూడా ఉంది. ఒక పర్టికులర్ డేట్ ఎందుకు పెడితే పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ కోసం అంటే ఆ రోజు స్పెషల్ డ్రైవ్ చేస్తే మోర్ ఇంట్రెస్ట్ త్వరగా ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.